दिस न्यूज इज स्पॉन्सर्ड बाय हीरा बैंकेट हॉल फुली एयर कंडीशनर एट सैयद अली चबूतरा नियर शाहगौस होटल। अस्सलाम वालेकुम मौजूद नाज़रीन, A18 तेलंगाना न्यूज़ में आप तमाम का खैर मकदम है। साइबर क्राइम साइबराबाद पुलिस ने दिल्ली के उत्तम नगर में SBI कॉल सेंटर रैकेट का पर्दाफाश करते हुए 14 अफराद की एक टोली को गिरफ्तार कर लिया। वो साइबराबाद कमिश्नरेट में 14 अफराद पूरे हिंदुस्तान में 195 केसों में मुलव्विस हैं। इन्होंने SBI बैंक के मुलाजमीन का बहाना किया और शहरियों को करोड़ों रुपये का धोखा दिया। मस्कुरा साइबराबाद कमिश्नर स्टेफन रविंद्रा के पेश नज़र शहरियों से दरख्वास्त की है, SBI या किसी दूसरे बैंक की कॉलों पर यकीन ना करना, OTP कार्ड के तफसीलात किसी को भी शेयर ना करे। दी गई हिदायत पर अमल करते हुए नया क्रेडिट डेबिट कार्ड हासिल करने के फौरन बाद पिन नंबर तब्दील करना, इनामी पॉइंट्स का दावा करने, क्रेडिट की हद बढ़ाने या इंश्योरेंस वगैरह का दावा करने के लिए बैंकर्स की फराहम करदा हिदायत को देखें और धोखाधड़ी से बचने के लिए इन पर अमल करें। पेश है A18 तेलंगाना न्यूज़ से यह खसूसी रिपोर्ट। हर अहम खबर से बाखबर रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब जरूर कर लें। कॉल सेंटर गैंग अरेस्ट मनमु సైబరాబాద్ లో ఈరోజు చూపెడతా ఉన్నాము. ప్రధానంగా ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఒక ఫేక్ SBI కాల్ సెంటర్ ఏర్పాటు చేసి SBI బ్యాంక్ ఎంప్లాయీస్ అంటూ దేశవ్యాప్తంగా వేలాది మంది ఇన్నోసెంట్ పబ్లిక్ని చీట్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఫేక్ SBI కాల్ సెంటర్ని ఈరోజు మన సైబరాబాద్ సైబర్ క్రైమ్ డివిజన్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ తరహా సైబర్ స్కామ్స్లో మనకి దేశంలోనే ఇది అతిపెద్ద సైబర్ ఫ్రాడ్. ప్రధానంగా మనం చూస్తే లాస్ట్ 1 ఇయర్లో ఈ గ్యాంగ్ అబౌట్ 33,000 కాల్స్ చేసి వేలాది మంది పబ్లిక్ని చీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మనం ఒక 14 మెంబర్స్ని అరెస్ట్ చేసినాము ఇన్ 209 కేసెస్. సైబరాబాద్లోనే మనకి అబౌట్ 14 కేసెస్ వరకు రిజిస్టర్ అయినాయి. అంటే రిజిస్టర్డ్ కేసెస్ మనకి అబౌట్ మనకి తెలిసిన రిజిస్టర్డ్ కేసెస్ అబౌట్ 209 ఉన్నాయి. కానీ అన్ని రాష్ట్రాల్లోని మనం చూస్తే మనకి ఈ కేసెస్ అబౌట్ మోర్ దెన్ 3,000 వరకు ఉండొచ్చు అని మనకి తెలిసి వస్తూ ఉన్నది. సో ఈ గ్యాంగ్ కోసము చాలా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ విస్తృతంగా గాలింపు జరిపిన మన సైబర్ క్రైమ్ డివిజన్ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము. ప్రధానంగా ఇందులో సీజర్స్ చూస్తే అబౌట్ 30 సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ 3, రౌటర్ 1 అండ్ బైక్స్ అండ్ కార్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రధానంగా మనము ఇక్కడ చూస్తే ఈ ఫ్రాడ్స్టర్స్ MO ఎట్లా ఉంటుందంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్లో అపారమైన అనుభవం ఉంది. మరి త్రూ డైరెక్ట్ సేల్ ఏజెంట్స్ ద్వారా SBI కార్డ్ హోల్డర్ డేటాని వీళ్ళు తీసుకుని ఈ ఫేక్ కాల్ సెంటర్స్లో ఈ టెలికాలర్స్ ద్వారా కాల్స్ చేయించి మనకి వీళ్ళు ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి ఇక్కడ చూస్తే 14 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. ఇందులో A1 ఎవరైతే ఉన్నారో, నిఖిల్ మదాన్ అని, ఈయన ఫేక్ కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఈయన ఆధ్వర్యంలోని నడిచింది. ఈ నిఖిల్ అబ్రార్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ మల్టీ బ్రాండెడ్ ఫ్యాషనబుల్ టెక్స్టైల్ షోరూమ్ రేమండ్స్ రీడ్ అండ్ టైలర్ సియారామ్ ఆర్ డిగ్ జామ్ జైసి కంపెనీస్ కా కలర్ఫుల్ కలెక్షన్ సూటింగ్స్ షర్టింగ్స్ కే అలావా డిజైనర్ షేర్వానీ డిజైనర్ సూట్స్ జోధ్పూరి సద్రీ కుర్తా పజామా ఆర్ పగడీ బెహతరీన్ సిల్వాయి కే సాథ్ ఆప్కి హర్ పసంద్ కా లిహాజ్ వాజిబి దామ్ మే బిల్కుల్ హీ నయే స్టాక్ కే సాథ్ ఆప్కి తశ్రీఫ్ ఆవరీ కే మంతజిర్ బదల్తే ఫ్యాషన్ కే హమ్ కదమ్ అబ్రార్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ మూసా బౌలి బిసైడ్ పిస్తా హౌస్ హుసేని అలం రోడ్ హైదరాబాద్